భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో మాట్లాడారు. జగన్ సర్కార్ని జనం సాగనంపుతారన్నారు. బీజేపీకి అధికారం ఖాయమన్నారు. రాష్ట్రం అప్పులు కుప్పగా మారిపోయింది, అవినీతిగా మారిందన్నారు. వేల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రం తెస్తోంది, ప్రజల మీద భారం మోపుతోందన్నారు. దీనికి ప్రతిగా వైసీపీ నేత మాజీ మంత్రి పేరు నాని తదితరులు మాట్లాడుతూ, మేము అప్పులు చేస్తుంటే మీరేం చేస్తున్నారు, పరిమితికి మించి రాష్ట్రం అప్పులు తెస్తూ ఉంటే కేంద్రం అనుమతులు ఇవ్వకుండా ఏ రాష్ట్రమైనా అప్పులు తేగలదా, మీరు అనుమతులు ఇస్తే కదా మేము తెస్తున్నది, అసలు దేశంలో అప్పులు ఎన్ని ఉన్నాయి, 130 లక్షల కోట్లకు అప్పులు తీసుకెళ్ళింది ఎవరు, 80 లక్షల కోట్ల అప్పు మీరే చేశారంటూ ఎదురుదాడి చేశారు. దీనితో పాటు అసలు 2-3 రోజులుగా జనసేన నాయకులు డిమాండ్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ పేరు కానీ జనసేన పేరు కానీ ప్రస్తావించలేదు. నిన్న అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ ఎవరి షరతులకు మనం ఒప్పుకునేది లేదన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా సీఎంను ప్రకటించాలి పవన్ కళ్యాణ్ పేరు అన్నప్పుడు దాన్ని నిర్ద్వందంగా నడ్డా సహా అందరూ తోసిపుచ్చారు. అయితే వైసీపీ నేతలకు సంబంధించి గడప గడపకి యాత్రలో భాగంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమంలో ప్రజలు నిలదీయడం వల్ల కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కార్యక్రమానికే దూరంగా ఉంటున్నారు. మరి కొంతమంది అధిష్టానం ఇచ్చిన కార్యక్రమం కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులతోటే సమావేశమై వెళ్ళిపోతున్నారు. ఈ అన్ని అంశాలు అధిష్టానం దృష్టికొచ్చాయి. రేపు ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలతో వైసీపీ అధినాయకత్వం సమావేశం పెడుతోంది. ఈ జనానికి సంబంధించి ఏమవుతోందని ఈరోజు విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే ఉమాశంకర్ గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజలు అమ్మ ఒడి గురించి మాట్లాడారు. మహిళలు అమ్మ ఒడి అందరికీ ఇస్తానారు, ఇవ్వలేదు, అదేవిధంగా కోతలు కూడా పెడుతున్నారు, ఏంటి ఈ కార్యక్రమం ఇలా ఎలా అని చెప్పి వాళ్ళు నిలదీస్తే దాన్ని తట్టుకోలేక ఎమ్మెల్యే ఉమాశంకర్ వీళ్ళంతా కూడా అయ్యన్న పాత్రుడు పంపించిన మనుషులు, అయ్యన్న పాత్రుడు కుక్కలు ఇక్కడ మురుగుతున్నాయంటూ వ్యాఖ్యానం చేయడంతో ఆ ప్రశ్నించిన మహిళ ఎమ్మెల్యేని నిలదీయడానికి వెళ్తే ఎమ్మెల్యే అనుచరులు ఆమె మీద దాడి చేశారు. ఎమ్మెల్యే కూడా బండబూతులు తిట్టారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నర్సీపట్నంలో పంపిస్తే అయ్యన్న పాత్ర కుక్కలు ఇక్కడికి వచ్చి ఒరుగుతున్నారు, అయ్యన్న పాత్ర కుక్కలు ఇక్కడికి వచ్చి ఒరుగుతున్నారు, అయ్యన్న పాత్ర కుక్కలు ఇక్కడికి వచ్చి ఒరుగుతున్నారు, ఈ అంశాలకు సంబంధించి మనం డిబేట్కి వెళ్లే ముందు ఒకసారి హైదరాబాద్ సిపి